की వినబడుతుందా? ఐ ఆడిబుల్? అందరికీ నమస్కారం. ముందుగా భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి తెలంగాణ మాక్ అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు వారికి హృదయపూర్వకంగా చైర్మన్ గారికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా నూతనంగా ఎంపిక కాబడ్డటువంటి శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇవాళ ఒక హిస్టారికల్ డే. ఆ హిస్టారికల్ డే నాడు ఒక అత్యంత కీలకమైనటువంటి ఒక మాక్ అసెంబ్లీని మీరు ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. మీకు నేను నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. టుడే ఈజ్ ద డే ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొస్తూ, అడాప్ట్ చేస్తూ అందరూ సంతకాలు పెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక దినం ఈ దినం. ఇవాళ మనమందరము శాసనసభ్యులుగా ఇక్కడ కూర్చున్నామంటే ఆ రోజు మహనీయులు ఆ రోజు రాసినటువంటి ఒక రాజ్యాంగం, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక సూత్రాలు వాటి ఆధారంగా ఉన్నాం కాబట్టి, ముందుగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఒక అంబేద్కర్ గారికి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక పెద్దలు, భారత రాజ్యాంగానికి సూత్రధారులైనటువంటి వాళ్ళందరినీ కూడా మనమందరము స్మరించుకుంటూ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక గంట సేపటి నుండి అసెంబ్లీ చూస్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అధ్యక్ష నాకు. అప్పుడప్పుడు టీవీలలో చాలా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు కూడా చూస్తూ ఉంటాం. ఓ దుర్యోధన దుశ్శాసన సభలు లెక్క, ఎవరు పడితే ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, ఒక పద్ధతి లేకుండా, ప్రజా సమస్యల చర్చ లేకుండా. కానీ ఈ మాక్ అసెంబ్లీ అయినప్పటికీ కూడా అద్భుతంగా కేవలం సమస్యల చుట్టూ, ప్రజల యొక్క శ్రేయస్సు చుట్టే చర్చ చేసినారు. ఐ రియలీ అప్రిషియేట్. మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ స్ఫూర్తి ఇట్లాగే కంటిన్యూ చేయండి. నిజమైన శాసనసభ్యులుగా తెలంగాణ శాసనసభలో అడుగు పెట్టాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డిస్సెంట్. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డిస్సెంట్. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డైలాగ్. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ టు డిఫర్, నాట్ టు అగ్రీ. బట్ వీ అగ్రీ టు డిసగ్రీ. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంట్, అండ్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది అసెంబ్లీ. ఆ దిశలో ఇవాళ ఇక్కడ చర్చ జరిగినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకు డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డిస్సెంట్, వీ అగ్రీ టు డిసగ్రీ. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఒకనొక దశలో పార్లమెంట్లో అధ్యక్ష ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ద మోస్ట్ డైనమిక్ వసిఫరస్ అండ్ అగ్రెసివ్ అపోజిషన్ లీడర్ వాజ్ అధ్యక్ష వాజ్పేయి గారు. నిరంతరం జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టినటువంటి ఒక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. చర్చ అయిన ప్రతిసారి కూడా బయట మళ్ళా కలిసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ, అబ్బా ఏం మాట్లాడేవాయా వాజ్పేయి, యూ స్పోక్ సో వెల్ అని చెప్పని ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటూ, కాంప్లిమెంట్ చేసుకుంటూ సమస్యల దిశగా ముందుకు పోయినరు. దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ కాదు, థ్రూఅవుట్ ద కంట్రీ ఫర్ సమ్ రీజన్ ద డెమోక్రసీ అండ్ ది డైలాగ్ డిస్కషన్ అండ్ ద పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అండ్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా డీజనరేట్ అయిపోయినవి. కేవలం వ్యక్తిగత ఆరోపణలు, నిందలు, నీచమైనటువంటి ఒక పరుష పదాలు వాడుకోవడానికే అసెంబ్లీని వేదికగా చేసుకుంటా ఉన్నారు. అందుకే చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీలో కనబడతలేరు ఇవాళ. యూ ఫైండ్ లాడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఆ రియల్ ఎస్టేట్ భూములు కబ్జా చేసేవాళ్ళు, లేకపోతే అడ్డమైన వ్యాపారాలు చేసి వందల కోట్లు పెట్టి శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు, కానీ ఇట్లా చదువుకున్నటువంటి వాళ్ళు నిజమైన శాసనసభలో కనబడతలేరు. భవిష్యత్ తెలంగాణ, భవిష్యత్ తెలంగాణ వేదిక, భవిష్యత్ శాసనసభలో చదువుకున్న వాళ్లే ఉండే విధంగా, ఆదర్శ భావాలు ఉండేవాళ్లే విధంగా, వ్యాపార దృక్కోణంతో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాకుండా ఒక ఆదర్శవంతమైన ఆలోచన ఉండే దిశగా పనిచేయాలని చెప్పని మీ ద్వారా అధ్యక్ష, భవిష్యత్ తెలంగాణకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక నేను సబ్జెక్ట్లోకి వస్తాను. కొత్త ప్రభుత్వం మాది, నిన్నటిదాకా ప్రభుత్వం ఉండే నిన్నయాలనే వచ్చినాం. చాలా సమస్యలు నిన్నటిదాకా మీ లెక్క నేను కూడా ప్రశ్నిస్తూ ఉండేది, కాదు ప్రజలు ఓట్లేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూసబెట్టిండ్రు, సరే మంత్రి అయిపోయినా. కాబట్టి నేను ప్రతి సమస్యకు నేను సమాధానం చెప్పలేను, కానీ సమస్యను సమస్యగా గుర్తించేందుకు మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను. మీరు లేవనెత్తినటువంటి అనేక అంశాలు కూడా అత్యంత కీలకమైనటువంటి సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కనుక చేసినట్టయితే తప్పనిసరిగా మనం కలలుగన్నటువంటి ఒక తెలంగాణ, దాదాపు 1500 మంది బిడ్డల యొక్క ఆత్మ బలిదానం తర్వాత వచ్చినటువంటి ఒక తెలంగాణ ఇవాళ కుక్కలు చింపిన విస్తరి లెక్క, ఇవాళ కొంతమంది దోపిడికి ప్రయోగశాలగా తెలంగాణ మారిపోయింది. దాని నుండి మార్చేందుకు మీరు లేవనెత్తిన అంశాలు, మీరు ఇచ్చిన సూచనలన్నీ కూడా తప్పనిసరిగా అమల్లోకి తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తాను.
కమింగ్ స్పెసిఫికలీ అబౌట్ ది అర్బన్ డెవలప్మెంట్, ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా పోటీ చేసి అక్కడి నుండి నేను చట్టసభకు వచ్చిన వాడిగా సిటీ సమస్యల పట్ల నాకున్నటువంటి ఒక అవగాహన. ఎవరైనా నగరం అభివృద్ధి అధ్యక్ష బాగా చెందాలంటే చెందింది అని చెప్పుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రోటీ కపడా మకాన్ అని మనం గతంలో అనుకున్నట్టుగానే దాంతోపాటుగా రోడ్లు ఉండాలా, సివరేజ్ బాగా ఉండాలా, తర్వాత లా అండ్ ఆర్డర్ బాగా ఉండాలా, తర్వాత విద్య వైద్య రంగానికి సంబంధించిన వసతులన్నీ కూడా బాగా ఉండాలా. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పోకడ వల్ల అప్రాధాన్య అంశాలన్నీ ముందుకు పట్టుకురావడంతో ఈ రంగాలన్నీ కూడా విస్మరించబడ్డాయి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, శాసనసభ్యులు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు లేవనెత్తిన ప్రతి అంశం కూడా కీలకమైనది కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ తెలంగాణ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కనుక చూసినట్టయితే మనం చాలాసార్లు చూసినాం, గత ముఖ్యమంత్రి ఎప్పుడు చూసినా నేను డల్లాస్ చేస్తా, న్యూయార్క్ చేస్తా, లేకపోతే ఇస్తాంబుల్ చేస్తా అని చెప్పని ఏ ఊరికి పోతే ఆ ఊరు ఇష్టం వచ్చినట్టు చెట్ల మీద ఇస్తారులు కొట్టినట్టు గత ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఏమి చేసినా పాప అనబోలేదు. ఆ పాప మూలంగా ఇవాళ ఏందా అంటే ఉట్టి హైదరాబాద్ నగరంలోనే చాలామంది శాసనసభ్యులు హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా, ఒక హైదరాబాద్ నగరంలో ఎప్పుడు చూసినా కానీ మూసపోసినట్టు ఒకటే మాట చెప్పింది, 2 లక్షల ఇండ్లు కడతాం అని చెప్పని. అధ్యక్ష మీ ద్వారా నేను సభ్యులందరికీ కూడా మనవి తెలుసుకున్నా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు 22 లక్షల అప్లికేషన్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియండి అని చెప్పని అప్లై చేసుకున్నారు. కానీ వాళ్ళు కట్టింది కేవలం 22 అప్లికేషన్లు అప్లై చేసుకుంటే కట్టింది మాత్రం కేవలం ఒక 90,000 ఇండ్లు ఏదో కట్టినారు. ఇంతవరకు కూడా అలకేట్ చేసిన పాపాన పోలేదు, అలకేట్ చేసినవి మాత్రం కేవలం 1,000 2,000 ఇండ్లు ఉన్నట్టు ఒక పరిస్థితి, ఇండ్లు కట్టిన పాపాన పోలేదు. మీకు అధ్యక్ష మేము మీ ద్వారా సభ్యులందరికీ కూడా ఆశ్వాసన, ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఎవరు ఇండ్లు లేని వాడు ఉన్నా కానీ తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టే విధంగా 22 కాదు ఇంకా 40 లక్షలైనా సరే ఇండ్లు ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండో ప్రధానమైనటువంటి ఒక సమస్య హైదరాబాద్లో ఇంతకుముందు సోదరుడు చాలా అద్భుతంగా మాట్లాడినారు, మా శాసనసభ్యులు గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు చాలా బాగా మాట్లాడినారు. ఐ రియల్ ఇన్స్పైర్డ్, వెరీ ఇన్ఫర్మేటివ్ విత్ డేటా కంటెంట్తో మాట్లాడినారు. మీరు చెప్పినట్లుగానే గతంలో మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి ముందు ఓఎంట్ కమిటీ రిపోర్టు, కిర్లోస్కర్ కమిటీ రిపోర్టు, తర్వాత జేఎన్టీయు వాళ్ళు కూడా ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ముందు పెట్టి ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఉన్నాయి, దాదాపు 12,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, తర్వాత మీరు అన్నట్టు 24,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఎత్తివేయనట్టయితే పట్టుమని 10 నిమిషాల వర్షం పడితే హైదరాబాద్ అంతా కూడా అధ్యక్ష సముద్రం అయిపోతుంది, పడవలేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పని మనం అందరం అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు ఏం చేసిండ్రు అంటే అదే టైంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కనుక 28,000 కట్టడాలో 12,000 కట్టడాలో కనుక నేను 12,000 కోట్లు పెట్టి కనుక తీసేసినట్టయితే నాకెవరు ఓట్లేరు, నేను అధికారంలోకి రాను కానని చెప్పని పక్కకు పెట్టడంతో ఇవాళ కోటి మంది జనావాసం ఉండేటువంటి ఒక హైదరాబాద్ ఇవాళ 10 నిమిషాలు వర్షం పడితే ఇవాళ నానా ఇబ్బందులకు గురయ్యేటువంటిది. నేను ఒకటే ఒక ఆశ్వాసం ఇవ్వదలుచుకున్న సభ్యులకు మీ ద్వారా అధ్యక్ష, చిత్తశుద్ధితోటి మొక్కవోని ధైర్యంతో ఏ పార్టీ వాడైనా సరే, అది టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపా, ఏ పార్టీ వాడైనా సరే ఒకవేళ కనుక ఎన్క్రోచ్ చేసినట్టయితే 4 ఎన్క్రోచ్మెంట్ చేసినా లేకపోతే ఇంకే ఎన్క్రోచ్ చేసినా తప్పనిసరిగా వాటన్నిటిని కూడా తీసేస్తామని చెప్పని. బాధ కలిగించే అంశం ఏంటంటే అధ్యక్ష, వీఆర్ ఇన్ ఏ సచ్ ఎ వరల్డ్ వేర్ వీ కెన్, మనం పోయి చంద్రమండలంలో కూర్చోవచ్చు లేకపోతే ఇంకో డిఫరెంట్ ఆర్బిట్లో మనం నివసించేటువంటి ఒక అద్భుతమైన సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా బాధ కలిగించే అంశం ఏంటంటే నాలాల వైడనింగ్ జరగదు, దానికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఉన్న నాళాలకు పూడిక తీయటం రాకెట్ సైన్స్ కాదు, ఓపెన్ నాళాలకు కవర్ చేయటం రాకెట్ సైన్స్ కాదు, లేకపోతే మ్యాన్ హోల్స్ మీద కవర్స్ పెట్టడం రాకెట్ సైన్స్ కాదు. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, గతంలో ఉన్న ఒక ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఓపెన్ నాళాలు, ఏ నాళాలో ఎవరు బడి కొట్టుకుపోతారో తెలియదు, ఏ మ్యాన్ హోల్లో ఎవరు బడి కొట్టుకుపోతారో తెలియదు, ఈ రకంగా మొత్తం హైదరాబాద్ అంతా కూడా 10 నిమిషాలు వర్షం పడితే సముద్రంగా మారిన పరిస్థితి ఉంది. దాన్ని తప్పనిసరిగా సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి సూచనలతోటి అధ్యక్ష తప్పనిసరిగా రానున్నటువంటి ఒక రోజుల్లో ఈ సమస్యలన్నింటినీ కూడా హైదరాబాద్లో వరదరహిత హైదరాబాద్గా తయారు చేసే విధంగా, ఇంకా ఒక 2.5 లక్షల మ్యాన్ హోల్స్ ఇవాళ అవసరం ఉన్నాయి, ఇవాళ ఒక 2.5 లక్షల మ్యాన్ హోల్స్ అవసరం ఉంది, ఓపెన్ నాలాజ్ అవసరం ఉన్నాయి, ఇట్లా అనేక రకాలైన ఒక సమస్యలు, వీటన్నిటిని కూడా పరిష్కారం. నాకు మాట్లాడమనంటే అధ్యక్ష చాలాసేపు మాట్లాడుతున్న చిట్టి పంపినరు, నేను ఇంకొక 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఇట్లా ఎడ్యుకేషన్ సమస్య, కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీ అందరికీ తెలిసినటువంటిదే,
ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రజలు చదువుకోవాలంటే పిల్లల్ని స్కూల్కి పంపాలంటే నానా ఇబ్బంది, గవర్నమెంట్ స్కూల్స్లో ఎఫిషియన్సీ లేదు, క్వాలిటీ టీచర్స్ లేరు, అసలు ఉన్నవాళ్ళకి క్వాలిటీ లేదు, టీచర్ పోస్టులన్నీ ఖాళీలు ఉన్నాయి, దాంతో ఇవాళ ప్రైవేట్ స్కూల్కి పోవాలా? ప్రైవేట్ స్కూల్కి పోవాలంటే జేబులకు చిల్లు పడేటువంటిది, పిల్లలను బడికి పంపే పరిస్థితి లేదు. కార్పొరేటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక మేజర్ సమస్యగా ఉంది. హెల్త్ ఇస్ అ మేజర్ ఇష్యూ. సంబడి యాజ్ రైస్డ్ అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి, గాంధీ నిమ్స్ ఇటువంటి హాస్పిటల్లో నిధులు లేవు, సగం మంది డాక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, నర్సుల పోస్టులు ఖాళీలు ఉన్నాయి, మొత్తం విద్యా వైద్య వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో చిత్రమైన ఒక పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇంకో సోదరుడు టెక్నాలజీ ఐటీఆర్కి సంబంధించిన అంశాన్ని కూడా లేవనెత్తిండ్రు. గత కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం దాదాపు 50 లక్షల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా, 2.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ఐటీఐఆర్ ప్రాజెక్టును కన్సీవ్ చేస్తే, గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న పెద్ద మనిషి దాన్ని పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ నోట్లో మన్నుబడి వాళ్ళ మనందరికీ ఉద్యోగాలు రాకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ లేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో అంత పెద్ద శాఖ ఉంది, 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ ఏ అసెంబ్లీలో కానీ ఏ డివిజన్లో వెళ్ళినప్పటికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ లేదు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. హైదరాబాద్ను ఒక అద్భుతమైన హైదరాబాద్గా మారాలంటే కేవలం ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా అపార్ట్మెంట్లో, లేకపోతే జిగేలు మనిపించే రోడ్లో, లేకపోతే జిగేలు మనిపించే లైట్లు కాదు, అక్కడ ఉన్నట్టు ప్రజలకు మంచి ఇండ్లు ఉండాలా, విద్య ఉండాలా, వైద్యం ఉండాలా, లా అండ్ ఆర్డర్ ఉండాలా, అన్ని రకాలుగా హైదరాబాద్ను కానీ లేకపోతే నగరాలను కూడా అభివృద్ధి చేసే విధంగా చర్య తీసుకుంటామని చెప్పని తెలియజేస్తూ, చివరిగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. చాలామంది ఇక్కడ అధ్యక్ష యూ షుడ్ అలౌ మీ టు డీవియేట్ ఫర్ 1 మినిట్. చాలామంది యువకులు, చదువుకున్న వాళ్ళు, భవిష్యత్ తెలంగాణ పైన ఒక కలలు కంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యువ సమాజం ఇక్కడ కూర్చొనుంది. ఈ సమాజం చాలా నిశితంగా ఆలోచించాలి. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నట్టు ఒక విద్యార్థిని, ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు 1987లో శేఖర్జీకి యాద ఉందో లేదో నాకు గుర్తుంది, మాక్ అసెంబ్లీ పెట్టి ఆ రోజు అప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అసెంబ్లీ పెట్టినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్రే పోషిస్తూ వస్తూ ఉన్నాం. ఎప్పుడు దొరికితే అప్పుడు, అదేదో అదృష్టం కొద్దీ అధ్యక్షుల వారి వాళ్ళు నన్ను అధికార పక్షం అని చెప్పి ఇక్కడ నిలబెట్టింది. అయితే ఒక విషయం నేను దయచేసి మిమ్మల్ని గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఎందుకు ఇవాళ రాజకీయం వేత్తలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, పాలక శాసనసభలు కానీ, పార్లమెంట్లు కానీ పేదవాడి గురించో, ప్రజా సమస్యల గురించో నిష్టమైన చర్చలు ఎందుకు చేయరు? ఆ సమస్యల పరిష్కారం ఎందుకు లభించదు? ఎందుకు ఇట్లా యువకులు నిరాశా నిస్పృహలతో ఉండేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే నాకు అనిపించింది చెప్తా ఉన్నా, 14 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో యాజ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ పాలిటిక్స్, స్టూడెంట్ లీడర్గా మొత్తంగా చూసి నేను ఇన్నేళ్లుగా చూసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, రాజకీయం పెట్టుబడి వ్యాపారంగా మారిపోయింది. వాళ్ళ 25 లక్షలు పెడితే ఎమ్మెల్యే కావాలా? మీలో గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, శాసనసభ్యులు ఎవరైనా 25 లక్షలే ఖర్చు పెట్టి వచ్చిండ్రా ఇక్కడికి? 25 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినాడు అవినీతి పరుడు. అవినీతి పరుడు అయిన తర్వాత నీతిమంతమైన చట్టాలు ఎట్లా చేస్తాడు వాడు? ఇవాళ ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా మార్చేసినారు, ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా మార్చేసినారు. ఆఖరికి కార్యకర్తలకు బూత్లో పైసలు లేకపోతే పనిచేసే కార్యకర్త ఉండడు. ఓట్లేయడానికి డబ్బులు ఇస్తే తప్ప మేము ఓట్లేయమంటారు. ఓటు విలువ 5,000, 2,000, 10,000 రూపాయల దాకా ఇట్లా తీసుకెళ్లేసి ఇవాళ పెట్టుబడిదారు వర్గాలు, ఆధిపత్య వర్గాలు కావాలని చెప్పని ఎన్నికలను, రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చేసి ప్రజలను బానిసకు ఒక బానిసగా మార్చుకొని, ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని ఈ శాసనసభలు. దురదృష్టకరం ఏంటంటే కేవలం పెట్టుబడిదారు వర్గాల కోసం, వ్యాపారస్తుల కోసం, ఆధిపత్య వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాయి తప్ప పేద ప్రజల కోసం, నిజంగా సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం కాదు. నేను శేఖర్జీకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డోంట్ స్టాప్ దిస్ డిస్కషన్ హియర్. ఇవాళ రూట్ కాజ్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, ఇంతకుముందు చర్చ ఎవరు చేసినారో నాకు తెలీదు, అదొక టాపిక్ ఉంది. రూట్ కాజ్ ఆఫ్ ఇండియన్ కరప్షన్, రూట్ కాజ్ ఆఫ్ ద కరప్షన్ ఇన్ ఇండియా ఇస్ ది ఎలక్టోరల్ కరప్షన్. అందుకే నాకు అనిపిస్తే ఒక్కసారి ఎన్నికలు పెట్టకండి, ఫార్స్ ఫ్రాడ్ ఎన్నికలు పెట్టకండి, అర్రా చేసి పడేయండి. ఏ కాన్స్టిట్యూన్స్ ఆ కాన్స్ అర్రాజు పడితే ఎవడెక్కువ పడితే వానికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, వేలంపాటలు పెట్టండి. ఎందుకు ఎన్నికల కమిషన్ ఎందుకు, పోలీసులు ఎందుకు, ప్రజలు ఎందుకు లైన్లో నిలబడాలా, ఎంత కథ తతంగం ప్రచారాలు ఎందుకు? అర్రాజు పడబెడితే ఎవడెక్కువ పడితే వానికి ఇచ్చేస్తే ఆ పైసలను తీసుకుపోయి పనిచేయచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ అ లార్జెస్ట్ హిపోక్రసీ కాల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. అన్కాన్స్టిట్యూషనల్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు రిమెంబర్ టుడే ఆన్ ద డే ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మళ్ళా వీలైనప్పుడు మీతో నా ఆలోచనలు పంచుకుంటాను.
ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్యూ సో మచ్.